హైదరాబాద్ చాలా డెవలప్ చేశారు. ఎందుకంటే మనకి ఎల్బీనార్ దగ్గర కూడా అలానే ఐటీ కంపెనీ ఎంప్లాయీస్ చాలామంది అక్కడ సెటిల్ అవటం ఒక, ఎందుకంటే ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బ్రాంచెస్ వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళు పూణేలో జాబ్ చేసిన, ముంబైలో చేసిన, బెంగళూరులో చేసిన ఈ ట్రాన్స్ఫర్ అయినప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కానీ ఐటీ జాబ్స్ కానీ అదర్ ఎంఎన్సీ కంపెనీస్ కానీ వాళ్ళందరికీ కూడా ఈజీ అవుతుంది అడ్మిషన్. అలానే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక చరిత్ర ఉంది. ఐ థింక్ ఇది చాలా 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసింది. దీనికి షుంగ్లు సార్ అని చైర్మన్ ఉన్నారు. సార్కి ఐ థింక్ మోర్ దెన్ 85 ఇయర్స్, సీనియర్ ఐఏఎస్. వాళ్ళు ఏంటంటే ఒక ఫ్రాంచైజ్ ఇవ్వాలంటే 1 ఇయర్ స్టడీ చేస్తారు ఆ సొసైటీని, దాని హిస్టరీ, వాళ్ళొక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. దానికి ఇక్కడ కూడా లోకల్గా సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్స్ వాళ్ళ కమిటీ ఉంటుంది. వాళ్ళు విజిట్ చేసినాక వాళ్ళు సాటిస్ఫై అయితే మళ్ళీ ఢిల్లీ నుంచి వాళ్ళు వచ్చి ఢిల్లీ వాళ్ళు కూడా అక్కడ నుంచి విజిట్ చేసి ఎక్స్పర్ట్ కమిటీ, తర్వాతే ఫ్రాంచైజ్ ఇస్తారు. తర్వాత సొసైటీ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేస్తే టీచర్స్ కానీ అండ్ అదర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక గైడెన్స్తోనే, అలానే చైర్మన్ కూడా అక్కడి నుంచే ఉంటారు, ఢిల్లీ నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టోటల్గా మానిటర్ చేస్తారు కంప్లీట్. మన ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ చేయటమే ఇక్కడ లోకల్గా, కాబట్టి మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళ గైడెన్స్తో ఉంటుంది, కంప్లీట్ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్కి స్టూడెంట్స్కి మంచి స్కూల్ ఒకటి ప్రొవైడ్ చేయాలని నేను డాక్టర్ జనరల్ గారు అనుకున్నప్పుడు, ఎందుకంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మనకి సిటీలో ఉన్నాయని కూడా ల్యాండ్ కొంత షార్టేజ్లో ఉన్నాయి. మాకు అక్కడ ల్యాండ్ ఉంటాం, మనం అక్కడ మనకి చదువుతో పాటుగా దుర్గాప్రసాద్ గారు లాంటి బెస్ట్ అకాడమిషియన్స్ సజెషన్స్ ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి స్టూడెంట్స్కి, రకరకాల మనం స్పోర్ట్స్ కానీ అదర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా. కాబట్టి దానికి బాగుంటుంది మనకి క్లైమేట్ వైజ్ కానీ ఆ ప్లేస్ అయితే అని చెప్పేసి అక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేయటం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీని వాళ్ళు ఎగ్రీ అవ్వటం, ఈ రోజున స్టార్ట్ చేయటం నిజంగా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కాబట్టి సార్ జనార్దన్ రెడ్డి గారు, అప్పారావు గారు, వాళ్ళ గురించి నేను చెప్పాల్సింది. ఎందుకంటే మన అందరికీ తెలుసు ఇలాంటి ఎమినెంట్ పర్సన్స్, అలానే ఈ సొసైటీకి ఈ స్కూల్కి కూడా గవర్నింగ్ బాడీలో మన ఎక్స్ డీజీపీ సాంబశివరావు గారు కానీ ఇలా పెద్దలు చాలామంది ఉన్నారు, లిటిగేషన్లో ఎక్స్పర్ట్స్ కానీ త్రూఅవుట్ వరల్డ్. ఎందుకంటే మాకు డిఫరెంట్ యూనివర్సిటీస్తో ఎంఓయు ఉంటాం. మీరు అనుకుంటున్నారు సార్, నా కోరిక కూడా ఏంటంటే అప్పారావు చెప్పిన, నేను కూడా ఒక విలేజ్ నుంచి వచ్చాం, కానీ మనం ప్రొవైడ్ చేసేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాలని, అందుకనే ఈ స్కూల్ దాంట్లో ఎంటర్ అవుతున్నాం సార్. మీరు చూస్తారు కదా సార్ చెప్పిన, దుర్గాప్రసాద్ గారు మీ అందరు ఆశీస్సులతో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ అవుతుందని డిపిఎస్ లిస్టు నేను అనుకుంటున్నాను. అలానే వైజాగ్లో కూడా మేము మోన్ డిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా, అది అక్కడ గవర్నమెంట్ బిడ్డింగ్ ద్వారా మొత్తం ఇంటర్నేషనల్ బిడ్డింగ్ క్వాలిఫర్ చేశారు, మా సొసైటీ ఎలిజిబిలిటీ వచ్చింది. అది సింహాచలం టెంపుల్ ల్యాండ్, ఎవ్రీ ఇయర్ మేము 6% రెవెన్యూ షేరు వచ్చిన ఇన్కమ్లో వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే గవర్నమెంటు అంటే టెంపుల్ మేము పార్ట్నర్స్ అక్కడ, కాబట్టి అది కూడా 15 ఎకర్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్టార్ట్ చేస్తాము. అది కూడా మంచి వన్ ఆఫ్ ది, అక్కడ కూడా గవర్నమెంట్ కూడా సర్వే చేస్తే అక్కడ ఉన్న ఐటీ కంపెనీస్ కానీ ఎంఎన్సీలు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ అక్కడ ఎంప్లాయీస్ అంతా రిక్వెస్ట్ చేస్తే ఆ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని టెండర్ ద్వారా మాకు వచ్చింది. కాబట్టి అది కూడా మంచి స్కూల్గా డెవలప్ చేసినాం. అది కూడా వైజాగ్లో ఉన్న ఆఫ్ ది